వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న 4 యువకుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులంతా ఇల్లంద గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు మల్లెపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనీల్, గణేష్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో 4 యువకులు ఒకే బైక్ పైనట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ఎస్ ప్రసన్న, నిన్న రాత్రి 10 గంటల ప్రాంతం లోపల ఈ 4 వరుణ్, సిద్ధు, గణేష్, రనీలు వీరంతా కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. అయితే రిజల్ట్స్ లో పాస్ అయిన సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవడం కోసం వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి వద్ద చేరుకున్నారు. ఇక ఇల్లంద నుంచి వర్ధన్నపేటకు మరో స్నేహితుని ఇంటి వద్దకు వెళ్ళడానికి ఒకే బైక్ పై 4 వెళ్తుండటంతో రాజరాజేశ్వరి ఆలయం ఎదురుగా వరంగల్ వైపు వస్తున్నట్టు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో అక్కడే 3 స్పాట్ డెడ్ అయ్యారు. మరో వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ లో ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే వీళ్ళంతా హైదరాబాద్ లో నారాయణ కాలేజీ లోపల ఇద్దరు ఇంటర్మీడియట్ పూర్తి చేయగా మరో ఇద్దరు మాత్రం వర్ధన్నపేట గౌట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నారాయణ లో చదువుకున్న ఇద్దరు విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావడంతో వీళ్ళంతా ఇల్లంద గ్రామం లోపల సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ సందర్భంగానే ఒకే బైక్ వెళ్ళడము, అది అతివేగంగా వెళ్ళడంతోనే ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక 4 కుటుంబాలకు సంబంధించిన యువకులు ఉన్నత విద్య కోసం వెళ్తారనుకున్నటువంటి వీళ్ళు అకస్మాత్తుగా మరణవార్త వినంతకు 4 కుటుంబాలకు కూడా విషాదం అయితే నిలబడింది. మొత్తానికి ఆ కరువున్న ప్రాంతం లోపల యాక్సిడెంట్ కావడంతో అక్కడ రోడ్డుపై కూడా సరైన చిహ్నాలు లేకపోవడంతో ప్రమాదం కూడా జరుగుతుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ వేణు.